नागर कर्नूल जिला बिजनेपल्ली मंडल में रेप जरिगे दलित गिरीजन आत्मगौरव सभावाल पोस्टर्लु बैनर्ल तोलगिंपु विवादंगा मारिंदे। बिजनेपल्ली पालिंग ग्रामाल मध्य एर्पाटु चेसिन कांग्रेस पार्टी दलित गिरीजन सभा बैनर्लनु बीआरएस पार्टी की चेंदिन कार्यकर्तलु तोलगिंचारु। दींतो कांग्रेस पार्टी कार्यकर्तलु आग्रहं व्यक्तं चेस्तुन्नारु। शांतियुतंगा सभा निर्वहिंचेंदुकु एर्पाटु चेसुकुंटे बैनर् तोलगिंपु एमिटनि आंदोलन व्यक्तं चेस्तुन्नारु। इलांटि रेच्चगोट्टे पनुलु मानुकोवालनि कांग्रेस श्रेणुलु हेच्चरिस्तुन्नारु। बैनर् లోచించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। అంజేస్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అంజేస్తున్నాను। ఇప్పుడు దళిత మీటింగ్ బిజినపల్లిలో మా కాంగ్రెస్ పార్టీ తరపున విడితే దాని బిఆర్ఎస్ కార్యకర్తలు బ్యానర్లు అన్ని సింపేసుకుంటూ దానికి భద్రత కాదు, అది కాంగ్రెస్ పార్టీ వెట్టిన సభకు తరలి వస్తారని ప్రజలతో తెలుసుకోవాలి కానీ బ్యానర్లు బిజినపల్లి నుండి పాలెం వరకు సింపేయడం అది సమయోచితం కాదు। బిఆర్ఎస్ కార్యకర్తలు దాని చేసిన కార్యకర్తలను ఎమ్మడే చర్యలు తీసుకోవాలి, వాళ్ళమైన కఠిన చర్య తీసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎమ్మడే వాళ్ళమైన కేసులు బుక్ చేయాలి। నేను కాంగ్రెస్ नागर कर्नूल जिला बिजनेपल्ली मंडल में रेप जरिगे दलित गिरीजन आत्मगौरव सभावाल पोस्टर्लु बैनर्ल तोलगिंपु विवादंगा मारिंदे। बिजनेपल्ली पालिंग ग्रामाल मध्य एर्पाटु चेसिन कांग्रेस पार्टी दलित गिरीजन सभा बैनर्लनु बीआरएस पार्टी की चेंदिन कार्यकर्तलु तोलगिंचारु। दींतो कांग्रेस पार्टी कार्यकर्तलु आग्रहं व्यक्तं चेस्तुन्नारु। इदे अंशंपैन पूर्ति अपडेट्स मा प्रतिनिधि वेंकटेश अंदिस्तारु। वेंकटेश, మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మసభకు సంబంధించిన సభ నిర్వహిస్తున్నారు। దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నాయకులు అక్కడ ఫ్లెక్సీలు కట్టడం జరిగింది। ఈ నేపథ్యంలో అంటే ఉదయం నుంచి కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ ఫ్లెక్సీలు కడుతున్నారు। దీంతో రాత్రి నిన్న రాత్రి కూడా ఫ్లెక్సీలు అక్కడంటే ఆ ప్రాంతానికి బిజినపల్లి పరిసర ప్రాంతాలలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు। కానీ అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈ ఫ్లెక్సీలను చించివేయడం జరిగిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు। దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ధర్నాలు కూడా నిర్వహించారు, పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు। కానీ దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కానీ ఎక్కడైనా చాలా ప్రాంతాలలో ఏదైనా ధర్నాలు కానీ ఏదైనా కార్యక్రమాలు బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడికక్కడే ఆ ఫ్లెక్సీలను కానీ దానికి పోస్టర్లను కానీ చింపివేయడం జరుగుతున్నది। దీనిపైన చాలా ప్రాంతాలలో కూడా ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది, అయినా కూడా రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో బిజినపల్లిలో మొత్తం మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలు నాగర్ కర్నూలు జిల్లా మొత్తంగా ఈ పోస్టర్లు వెలిసాయని చెప్పొచ్చు। దానికి సంబంధించి అర్ధరాత్రి ఈ పోస్టర్లు చింపివేయడంతో అక్కడ స్థానిక నాయకులు కలకలం అంటే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పొచ్చు। దానికి తోడు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని పోస్టర్లు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చించివేసిన సంఘటన చోటు చేసుకున్నాయి। ఇరు వర్గాలు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు। కానీ ఎక్కువ మొత్తంలో రేపు రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టర్లు చింపివేయడం అయితే అక్కడ కలకలం సృష్టిస్తుంది ఈ ప్రయత్నం। ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్।